సో హాయ్ గాయ్స్, సో నేను మా ఊరికి వచ్చాను. మా ఊరి నుంచి వెళ్ళి నేను మినిమం ఒక నగుల్ కర్నూలు అని జిల్లా ఉంది తెలంగాణలోనే, సో అక్కడికి వచ్చిన విలేజ్ ఎడవుస్తుందా? పెట్రోల్ భర్లీ అభిజస్ యాపే మేరా భాయి అభి హమ్ లోగ్ నికల్ రహే హై. విలేజ్లో పూరి బాజీ తినాలి, చాలా మస్తు ఉంటుంది. మస్తు ఉంది పూరి బాజీ. పటు వద్దా వద్దా, నువ్వు నడుతావరా, ఎవరు నడతారా, ఆడికి పోదాం రా, ఆడికి రా లక్కీ, ఆడికి పోతావు. లక్కీ లక్కీ ఆడికి తీసుకుంటున్నావు రా. मैना अभी हमारे घर से मुचिंदल से मैं अभी आया नगर कर्नूल. नगर कर्नूल मिनिमम 70-80 किलोमीटर्स है. यहाँ पर ना एक नैनापिल्ली मैसम्मा का टेंपल है देवी का. यहाँ पे ओनली संडे ओनली मतलब फेस्टिवल के जैसा होता है, यात्रा का जैसा, तो एकदम अच्छा रहता है यहाँ पे. सो ऐसा ही मेरा बड़ा पापा का घर बना रहा था, तो उसके लिए मैं यहाँ पे आया हूँ. सो मिनिमम मैं आपको बता दूंगा यहाँ पे केंद्रीय नया मंदिर कंस्ट्रक्शन चालू है, बन रहा है अभी. ऑलमोस्ट अभी थोड़ा बहुत तो हो चुका है और फ्यूचर में बहुत बड़ा होने वाला है मंदिर ये. हाँ बोनी, నడు 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 వచ్చే నడు నడరా వస్తే నడు. గుడి కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. నేను చెప్పాను కదా కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసి వెళ్తారు. ఎనభై 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మా ఊరు నుంచి వెళ్ళి, ముచ్చింతల విలేజ్ నుంచి వెళ్ళి. సో ఇక్కడికి వచ్చి మేము ఆదివారం రోజు జాతర జరుపుకొని వెళ్తామన్నట్టు. మళ్ళీ మార్నింగ్ 9 నుంచి వెళ్ళి 6 o'clock దాకా జాతర జరుగుతుంది. 6 తర్వాత జాతర జరగదు. ఇంకా ఇక్కడ అంటే ఎవరు స్టే చేయరన్న మైసమ్మ గుడి అన్నట్టు ఇది, నున్నపల్లి మైసమ్మ గుడి.
చాలా మంచి గుడి, బాగా మంది పబ్లిక్ వస్తుంది, రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తారు జాతర. చాలా మంచి ఉంటుంది, కొత్త వెహికల్స్ తీసుకున్న వాళ్ళు వచ్చి పూజ చేసుకొని పోతారు, కొత్త వెహికల్స్ గాడీ, టూ వీలర్, ఫోర్ వీలర్ ఇట్లా. ఎన్నో తర హజరా, ఇప్పుడు నువ్వు సెవెంత్ స్టాండర్డ్ వాడు చదువుతుండు, ఏ స్కూలు, ఎక్కడ? ఓకే, దేవర్ కదర కోయిన్ సాగర్ రూట్లో వాడు చదువుకుంటుండే ఇప్పుడు సెవెంత్ స్టాండర్డు. ఓకే.